हाय दिस इज आसमअपी जबरदस्त बुलेट भास्कर आसमअपी टीम नीचे हाय अंडी फर् मोर अपडेट्स प्लीज वाच एंड सब्सक्राइब अंड लाइक चेंडी शेयर चेंडी कमेंट चेंडी चूडंडी आनंदिंचंडी अभिमानिंचंडी प्रोत्साहिंचंडी आशीर्वदिंचंडी मन बाडी लो एटी मन बाडी लो चीकट्लो चिंतपंडयो भागम इक्कड पडगदिलोने చీకట్లో చితక్కొట్టుడు అంటాం దాన్ని చితక్కొట్టుడు ఇక్కడ చింతపండు చింతపండు ఇదేనా అదేనా ఒకటే ఏ ఏ పండు అయినా సరే చితక్కొట్టాల్సిందే బాగా ఆలోచించండి అంతే ఇంకా అంతకు మించి ఇంకేం చించి చెప్పండి ఇట్స్ ఎ లాజికల్ క్వశ్చన్ బాబాయ్ ఇట్స్ ఎ లాజికల్ మళ్ళీ మళ్ళీ అడగండి అగైన్ మన బాడీలో చీకట్లో చింతపండు అనేది ఎక్కడ నాకు తెలిసి మీకు అవుతుందో కాదో తెలియదు ఎందుకంటే మీకు క్లియర్ వాష్ క్లియర్ ఉన్నారు కాబట్టి కాకుండా వచ్చా నేను అనుకుంటున్నాను నాకు తెలిసి మీ పాటలో అయ్యిందో కాలేదో తెలియదు బట్ అయ్యిండొచ్చు ఎందుకంటే మీ కలర్ కూడా అలా ఉంది కాబట్టి ఇట్స్ అ సంబర్ కంట్రీ చించాలి చించాలి బాగా చించితే కానీ చింతపండు బయటకు రాదు దగ్గరకు వచ్చారు బాబాయ్ కాదు బాబాయ్ చించండి బాబాయ్ చించండి కమాన్ చించండి బాబాయ్ ఎస్ చెవిలో గులుం ఓ నో దిస్ ఇస్ కరోనా టైం ఇది ఇంకా సూపర్ క్వశ్చన్ అమ్మాయిలకు ఏంటి అమ్మాయిలకు సగం పెడితే నొప్పిగా ఉంటుంది పూర్తిగా పెడితే హ్యాపీగా ఉంటుంది ఏంటది సామెత పొడుపు కదా ఇట్స్ ఎ రియల్ పెయిన్ సగం పెడితే నొప్పిగా ఉంటుంది ఫుల్గా పెట్టేస్తే హ్యాపీగా ఉంటుంది ఏంటది వా వాట్ ఏ టిపికల్ క్వశ్చన్ యూజింగ్ ఆఫ్ బ్రెయిన్ ఈ ఎక్స్ప్రెషన్స్ మనకు వేసేసుకోండి పనికి వచ్చేసి ఈ ఎక్స్ప్రెషన్స్ పెట్టేసుకోండి ఇది కూడా సగం ఫుల్ ఏంటబ్బా థింక్ థింక్ నాకైతే ఇది వాడతాను బేసిక్గా మీరేం వాడతారో మీరు బుర్రా అమ్మాయిలు సగం పెడితే వాట్ ఈస్ దిస్ బాబాయ్ ఇట్స్ టూ మచ్ ఏంటి అబ్బాయి అసలు అర్థం కావట్లేదు ఇప్పుడు దాకా అడిగిన ప్రశ్నలన్నీ ఒక ఎత్తు ఇది ఇంకొక ఎత్తుగా ఉంది హింట్ వచ్చేసి ఏదైనా లూప్ లూప్ సార్ హింట్ సార్ హింట్ పెళ్ళిలో దాని ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంటుంది అది లేకుంటే మ్యాక్సిమం హిందూస్ పెళ్ళిలే కావు ఏంటి ఆ సంబర్కట లేకుంటే ఏంటి ఆ సంబర్కట లేకుంటే అసలు జీలకర్ర బెల్లం నో తాలి బొట్టు తాలి బొట్టు సగం పెడతావు బాబాయ్ సగం కడతావా కాదుగా మూడు ముళ్ళు వేసేస్తాం కదా పిండికి నా వల్ల కాదబ్బా చెప్పు అమ్మాయిలకు సుతారంగా పెట్టి గాజులు ఓ గాజులా ఎస్ అదే పట్టుకొని ఓకే గాజులు గాజులు ఎస్ గాజులు మైండ్ పెట్టుకోండి జబర్దస్త్లో వాడండి డెఫినెట్గా 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 జబర్దస్త్లో వాడకూడదు ఎందుకంటే ఇది నాకు తెలియకపోవచ్చు కానీ ఇది టాప్ టెన్లో ఒకటి జనాలకు బాగా అంటే పొడుపు కథల్లో సామెతల్లో ఇది చాలా నెంబర్ వన్ ప్లేస్ జబర్దస్త్ ఎక్స్ట్రీమ్లో ఉంది అది ఇప్పుడు ఇది పాతదైపోతుంది కానీ 25 ఇయర్స్ నేను ఎక్స్ట్రీమ్ గర్ల్ సూపర్ సెక్సీ అమ్మాయి వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది
ఆపు. అట్ ద సేమ్ టైం పిన్ని కూడా పక్కనే ఉంటే, బాబాయ్ నీ పరిస్థితి ఏంటి? అసంభవం. సందర్భంలో ఎవడైనా సరే పిన్ని ఉన్నప్పుడు గౌరవంగా అమ్మాయిని పంపించేస్తాడు. థింకింగ్ లేకుంటే నాకైపోద్ది, నాకు చీకట్లో చితకొట్టు అయిపోద్ది, అంతే. అది ఎవరో ఒప్పుకోరు, ప్రపంచంలో ఎవరో ఒప్పుకోరు. నిజంగా చెప్తున్నా, ఒప్పుకోరు. ఇక్కడ అస్సలు ఆపియం, ఏ పప్పి అయినా అప్పి అయినా పప్పి అయినా అక్కడ తేడా వచ్చిందంటే మనం ఎక్కడైనా చేయొచ్చు, కానీ ఇంట్లో వాళ్ళ దగ్గర అవి చేయలేం. ఓకే, చీకట్లో చిత్తపడే. హాయ్ అండి, నేను ఒప్పారావు జబర్దస్త్. నాకు చాలా హ్యాపీగా ఉంది. మా అబ్బాయి సమానుడు, యంగ్ డైనమిక్ యాంకర్ అండ్ సంతానకర్త, చాలా ఫాస్ట్గా మాట్లాడగలడు. చాలా మంచి మంచి విషయాల్ని ప్రేక్షకులు ఏదైతే కోరుకుంటారో అవన్నీ ఇవ్వడంలో సిద్ధాస్తుడు. మా అబ్బాయి సమానుడు, యంగ్ డైనమిక్, చూశారుగా సుధాకర్కి ఐ విష్ యూ గుడ్ లక్ చెప్తూ మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంకా భవిష్యత్తులో మంచి మంచి చాలా టాప్ వన్ ఆర్టిస్టులు సెలబ్రిటీస్తో ఇంటర్వ్యూస్తో నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటూ ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ. బాయ్ సుధాకర్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.